జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరం కలిసి అధికారులు అందరూ కలిసి రేపు 18వ తారీఖు నాడు విజయవాడలో ఇరిగేషన్ మంత్రి గారు, ఇరిగేషన్ రాష్ట్ర స్థాయి అధికారులు అందరితోనూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. దానికి ప్రిలిమినరీగా విజయనగరం ఉన్న ప్రాజెక్టుల అన్నింటి మీద తోటపల్లి, రామతీర్థ సాగర్, పెద్దగడ్డ, వెంకటాద్రి సాగర్, ఇంకా జంజావతి వీటన్నింటి మీద, అలాగే పీడిఎంఓ మైండ్ ఇరిగేషన్, ఇంకా రేపు వచ్చే సుజల సమంతి ఇవన్నిటి మీద కూడా వాళ్ళ రివ్యూ చేసుకొని రేపు 18వ తారీఖు నాడు అక్కడికి మళ్ళీ అక్కడ సమావేశానికి వెళ్ళి చర్చించండి, చెక్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి ఫ్యాండ్ విషయం, మరి మన జిల్లాలో ఇంకా వర్షపాతం ఎక్కువగా ఉండడంతో ఆ రీచ్లు ఇంకా ఓపెన్ చేయలేదు కొత్తవి, కానీ స్టాక్ పాయింట్లు స్టాక్ యార్డ్స్ పెట్టారు. దానివల్ల దూరం ప్రాంతం అవ్వడం వల్ల కొద్ది భారం అవుతుందనే ఒక బయట నుంచి కొన్ని సూచనలు రావడంతో దూరం అవుతుందని అభిప్రాయం ఏర్పడంతో జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చించాం. చర్చించిన తర్వాత ఇంకా ఎక్కడైతే ప్రైవేట్ ల్యాండ్లో ఇసుక ఎక్కడైతే ఉందో దాన్ని రేపు 2-3 రోజుల్లో వాళ్ళ దగ్గర నుంచి ఏపీఎండిసి ద్వారా కొని దాన్ని అది స్టాక్ యార్డ్ కింద మార్చి అక్కడి నుంచి ఇవ్వాలనేది మేము కూడా తీసుకోవడం జరిగింది. దాంతోపాటు రేపు ఇంకో 2-3 మరి అక్టోబర్ 2వ తారీఖు నాడు మా జిల్లా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రామ సెక్రటరీస్ని ఏర్పాటవుతున్నాయి. ఆ గ్రామ సెక్రటరీస్ ఒక మండలాన్ని ఎంపిక చేయాలి. ఆ మండలంలోనూ మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ కార్యక్రమం నిర్వర్తించాలి. ముఖ్యమంత్రి గారు వచ్చి ఒక రాష్ట్రంలో ఒక దగ్గరికి వెళ్తారు, అలాగే జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మండలాన్ని ఎంపిక చేస్తూ అందరూ అక్కడ దాన్ని ప్రారంభించాలని ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం మరి విజయనగరం జిల్లాలో మరి బొబ్బిలి మండలాన్ని, బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి మండలాన్ని మొట్టమొదటిగా ఈ పథకాన్ని అక్కడ ప్రారంభించాలని జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగే అందరూ అధికారులందరూ కలిసి దాన్ని ప్రారంభించాలనేది ఆ నిర్ణయం తీసుకోవడం మరి జరిగింది. ఇవాళ కూర్చుని డిస్కస్ చేసిన అంశాలు వీటితో పాటు ఇక రేపు ఎవరైతే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, ఆటో డ్రైవర్ కమ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేదరి వైట్ కార్డు వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా 10,000 రూపాయలు మరి పెన్షన్ ఇవ్వాలని, వృత్తి ఇవ్వాలనేది మరి ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ దాన్ని మరి అక్టోబర్ నెలలో దాన్ని ప్రారంభించాలని పెట్టినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి అది ఇప్పటికే ఆ వార్డు వాలంటీర్స్కి వచ్చి అందరికీ కూడా దాన్ని ఎండాప్ చేయడం జరిగింది. అటు గ్రామస్థాయిలోనూ అటు అలాగే పట్టణ స్థాయిలోనూ గ్రామంలో నుంచి ఎండిఓకి మరి ప్రిలిమినరీగా శాంక్షన్ చేసి అథారిటీ, అలాగే పట్టణంలో అయితే కమిషన్ అందించి ట్రాన్స్పోర్ట్ అధికారిని దాన్ని పర్యవేక్షించారు. అల్టిమేట్గా రాష్ట్ర జిల్లా అంతా కూడా మరి జిల్లా కలెక్టర్ గారు దాన్ని మరి పర్యవేక్షిస్తూ ఆయన దాన్ని అంతటి కూడా శాంక్షన్ చేసే అధికారాన్ని జిల్లా గారికి అప్పగించింది. దాని మీద కూడా విధానాన్ని చేసి ఏ రకంగా పగడబందీ జరగాల్సిన విషయాన్ని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మనం జరిగిన అమ్మవారి పండుగ సందర్భంగా జరిగిన అంశాన్ని మన ప్రిలిమినరీగా కలెక్టర్ గారు, విజయనగరం ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం గారు అందరూ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. దాని మీద చర్చించుకొని రేపు మళ్ళీ కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో మళ్ళీ అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ముందుగా దాని మీద ఏ రకంగా చేయాలని కూడా మరి ఇంటర్నల్గా కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో మరి పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారము విజయనగరం జిల్లాలో ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్షన్ ముందు ఆదరాబాదరాగా యూనివర్సిటీగా వాళ్ళు గత ప్రభుత్వం మరి నిర్ణయం ప్రకటించడం దాన్ని ప్రకటించిన నేపథ్యంలో దానికి గోదాడప్పాల గారు మరి మన వారి పెద్ద వారి పేరుని క్రిస్టి గోదాడప్పాల గారి పేరుని దాన్ని పెట్టడం కూడా జరిగింది. దాని మీద ఈ మధ్య పత్రికల్లోనూ వాటిలోనూ కొన్ని సందేహాలు నిలబెట్టినా కొంతమంది వచ్చి అదేదో ఈ ప్రభుత్వం వచ్చి మార్పు చేసింది తీసిందనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు వచ్చి మా దృష్టి తీసుకురాగానే మరి రాష్ట్రంలో ఉన్నతాధికారులతో కూడా అలాంటిది ఏమీ లేదు మాకు తీస్తున్నారు కన్నాం అయినప్పుడు కూడా క్లారిఫై చేయాలని మన రాష్ట్రంలో ఉన్న మరి విద్యా
చైర్మన్ గారిని హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి దానికి సంబంధిత అధికారులతో మంత్రితో కూడా మాట్లాడి అలాంటి విషయాలు ఏమీ లేదు. ఏదైతే రాష్ట్రం జీవో ఏదైతే ఉందో ఆఖరిలో రాజకీయ ఉద్దేశం ఉని రాజకీయ లాభ స్వాభం కోసం ఉని ఏదైనప్పటికీ కూడా యూనివర్సిటీగా దాన్ని నామకరణం చేయడం జరిగింది. దాన్ని కొనసాగించాలనే నిర్ణయాన్ని కొనసాగిస్తున్నాం. ఎక్కడ కూడా కొడజాడ పేరుని ఆయన అందరవాడు అంతేగానే రాజకీయాల కోసం ఆయన రాజకీయాల ఆపత్తిని సంబంధించి కాదు, కానీ ఆయన పేరులో ఏ విధమైనగా ఆ పేరు మార్పు కానీ ఏ విధంగా లేదనేది మాత్రం మరి మీ ద్వారా ఇలా జిల్లాలో నా ప్రధాని కార్యక్రమం కూడా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఈ విషయాలన్నింటినీ కూడా చర్చ చేసుకుని రేపు 18వ తారీఖు అంతిమంగా ఈ విధానం సంబంధించిన ఏదైతే ఇరిగేషన్ సాగునీరు సంబంధం ఉందో దాని మీద మీటింగ్ది ప్రధాన అంశంగా ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.